హాయ్ హలో నమస్తే, నేను మీ మాధురి. వెల్కమ్ టు మాధురి ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు. ఈరోజు హాట్ టాపిక్ ఏంటంటే, రాకేష్ మాస్టర్ నా కొడుకు, వాడు నిజంగా ఎంత నీచమైన మనిషి అంటే, వాడు నన్ను కొట్టేస్తావా, నన్ను కొట్టేస్తావా, నీకు దమ్ము గడుస్తుంటే తప్పకుండా నా తప్పేమని ఉంటే తప్పకుండా కొట్టించుకోవడానికి సిద్ధమే, తప్పు లేకుంటే నా చెప్పుతో నీకు కొడతా, సరేనా? నువ్వు ఒకప్పుడు మంచోడివి, ఇప్పుడు స్టాడీస్ అయిపోయినా, నువ్వు స్టాడిజం లాగా చేస్తున్నావు. ఒక మనిషిని నీకు అలా చేస్తా ఇలా చేస్తా అని వాడేదో వాడు బతుకుతూ ఉంటే, పుల్లయ్యని వ్యక్తిని నువ్వు హైదరాబాద్ సిటీకి తోలుకొని వచ్చి వాడిని ఒక ఆట ఆడుకొని నీ ఛానల్ సబ్స్క్రైబ్ పెరిగేటట్లు చేసుకొని ఇప్పుడు అర్ధరాత్రి గెట్అవుట్ అని దింగి అంటే, వాడు మంచోడే శివ సార్కి ఫోన్ చేసి వాడు వెళ్ళిపోయి వాడేదో వానికి వచ్చిన ఆఫర్ చుట్టూ వారు చేసుకుంటుంటే, ఇప్పుడు నువ్వు పొద్దున ఈ యూట్యూబ్లో నీ ఇంటర్వ్యూ పెట్టి అసలు ఏంట్రా, మన నిన్న ఇంటర్వ్యూ చూశాను 9వ తారీఖు నా పొద్దు కొట్టుకుంటావా, అసలు నువ్వు మాట్లాడే పదమేనా ఇది, నేను ఒక సినిమాల ఇండస్ట్రీలో ఉండి ఒక కలమ్మ తల్లిని నమ్ముకొని కొట్టుకో, రే ఆడపిల్లలు ఉన్నారా నీకు, ఈ సొసైటీలో చాలామంది ఆడపిల్ల, రే నీకంటే మేము మేలు కదరా, బజార్లో చప్పట్లు కొట్టుకొని బతికి నీచి నీ దాయిగా బతుకుతుంది, ఏదో షూటింగ్స్ అవి ఏదో మంచితనంగా చేసుకొని ఒక స్థాయికి పేరు రావాలని బతుకుతున్నావు, నువ్వు నీ లోఫర్ బుద్ధితో నీ నీచమైన బుద్ధితో అమ్మా నా కొడుకుని చెప్పులతో కొట్టానమ్మా, మన చూస్తే ఆడపిల్లల్ని నా దగ్గర పండబెట్టని డబుల్ ఆమ్లెట్లు వేపిస్తా అంటావు. ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక యాంకర్ క్వశ్చన్ వస్తే, నాకు అమ్మాయిలు అంటే ఇష్టము, నేను ఒంటరిగా ఎలా పనుకోవాలి, మల్లెపూలు చుట్టుకొని పనుకోవాలా, నాకు అమ్మాయిలు కావాలి, నేను ఎప్పుడు కొట్టు ఎంత ఎన్ని రోజుల నుండి నేను కొట్టుకోవాలి బాత్రూంలో అని అంటున్నావు, వరే నీకు అదే కానీ పిచ్చి ఉంటే పెళ్లి చేసుకొని మనసంగా నీ కాపు నువ్వు చేసుకోరా, ఫస్ట్ ఆవిడ వదిలేసినావు, రెండో ఇంకా వదిలేసినావు, నీతో సంసారం చేయలేదు కదా, మూడో ఆవిడతో అని మంచిగా చేసుకొని పెళ్లి చేసుకొని మంచిగా బతుకు, ఎవరదన్నారు పబ్లిక్లో ఎవరని చెప్తారా, ఇవన్నీ ప్రతి ఆంకల్ని తిడతావు, ఆడపిల్లల్ని తిడతావు, ప్రతి ఒక్కరిని, అసలు నీ ప్లాన్ ఏంట్రా, నీకు కావాల్సింది పబ్లిసిటీ కదా, నీదంతా నటన, వీణ్ణి ఎవరిని నమ్మకండి, కులం మతం పేరు అడ్డం పెట్టుకొని బియ్యం పంచుతాను అది పంచుతాను, నేను చెప్పానే మాకు బియ్యం పంచమని, ఆయన నీ డబ్బులతో నువ్వేం పంచలేవు, వేరే వాళ్ళు డొనేషన్ ఇస్తే నువ్వు మాకు పంచినావు, కష్టం వాళ్ళది ఫలితం నీదా, మర్యాదగా చెప్తున్నాను, నిజంగా అంటే నువ్వు ఎంతలో ఉండాలో అంతవరకు నేను ఎప్పటికీ భయపడను, తప్పు ఉంటే నేను తల వంచుకుంటా, తప్పు లేకుంటే తల ఎత్తి మాట్లాడతా, నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు కాబట్టి ఈరోజు మేము నీ శిష్యుడే పుల్లయ్య, ఈరోజు నిన్ను నాతో పెట్టుకుంటూ వదలు, నన్ను ఎంత హింసించాడని వాడు చెప్పినప్పుడు ఇంకా మేమెంత ప్రతి ఒక్కరిని తిడతావు, ప్రతి నీ టార్గెట్ చేస్తావు, అసలు నీ ప్లాన్ ఏంటి, అసలుకి ఒరే నీ నీ కళ్ళ ముందు నుండి బిడ్డ పక్కన పెట్టి కూర్చొని ఉంటే ఆ బిడ్డ ముందర ఒక మాట అంటావు, నేను కొట్టుకుంటాను, యస్ బిడ్డు ఉంటే ఎవరు ఎవరు ఉంటే నాకు నాకు కావాల్సి నేను కొట్టుకుంటు, అసలు ఏంట్రా పుల్లయ్యని, అదే అసలు ఎప్పుడు తిండి గోలేనా, చివరి చేనికాయని వేసుకున్నాడు, గుట్కాలు వేసుకున్నాడు, తంబాకు వేసుకున్నాడు, నా మందు తాగినాడు, నా ఉత్తప్ప తిన్నాడు, నా ఇడ్లీ తిన్నాడు, నా దోశ తిన్నాడని, ఏ తినే గోళ తప్ప ఏ గోళ ఉండదా మీకు, రాకేష్ మాస్టర్ని ఎవరిని నమ్మద్దండి, వాడు ఒక ఫ్రాడ్ నా కొడుకు, నిజంగా ఈ సొసైటీలో నిజంగా అంటే చాలా చాలా చెడ్డ పేరు చేస్తున్నాడు, వాడు అంతా పబ్లిసిటీ, ఇప్పుడు వాని దగ్గర ఇప్పుడు చాలామంది సెటిల్ ఇచ్చారు, కానీ ఇప్పుడు వానికి దిక్కు దివానం లేదు, ఎక్కడ ఉన్నాడు వాడు ఓర్చలేక వీడల మీద, నా జోలికి వస్తే మాత్రం నేను వదిలిపెట్టాను బిడ్డ, నేను రాయలసీమ బిడ్డని తెలంగాణ ఆడపడుచుని నేను, నా వైపు మంచి నా వైపు నీతిగా ఉంది, నిజాయితీ ఉంది, నీ వైపు ఉందా, నీ వైపు అబద్ధం ఉంది, ఓకేనండి. నా వీడియో కింద మీకు నచ్చినట్టు షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ నొక్కండి. ఓకే, నాకు తెలుగు అంత పెద్దగా రాదు, చదువుకున్న వాళ్ళు ఒక స్థాయికి వస్తా అంటే మీరు చదువుకోలేదు, ఈ స్థాయికి వచ్చిందని మీరు మీ దీవెన నాకు ఎప్పుడు ఉండాలండి. ఓకే బాయ్.